వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. కొలిచిన వారికి కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. నాభి నుంచి బ్రహ్మకు జన్మనిచ్చిన శ్రీమన్నారాయణుడు, కలియుగంలో అభయహస్తంతో అందరినీ రక్షించే శ్రీనివాసుడిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో కొలువు తీరాడు అని తాళపాక అన్నమాచార్యుల వారు ఇప్పుడు మనం వినబోయే ఆధ్యాత్మిక సంకీర్తనలో వివరించారు. భక్తి భావాన్ని పెంచే ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం కాపి, గానం చేస్తున్న వారు సాయి చరణ్. చీనవారికెల్లా ధన ధాన్యాలిత్తునన్న
శ్రీ సతి మోచుకున్నాడవు. తలచిన వారికెల్ల ధన ధాన్యాలిత్తునంట ఒలసి శ్రీ సతి మోచుకు. వస్తురా గారు, చెన్నైలో జాయ్ స్టూడియో అని ఒకటి ఉందండి, మీరు చాలా రికార్డింగ్లు చేసే ఉంటారు అక్కడ. అక్కడ నాన్నగారు రాజేశ్వర గారు అమ్మవారి మీద ఒక డివోషనల్ ఆల్బమ్ చేశారు. నేను కండక్ట్ చేశాను దానికి అప్పుడు అసిస్టెంట్గా. అందులో ఒకనొక కీర్తన, అమ్మా కనక దుర్గమ్మా కాపాడరావమ్మా అని వస్తుంది. ఇప్పటికీ గుర్తు నాకు, మొన్నే నేను కాక మొన్నే జరిగినట్టు ఇది. ఈ సంఘటన జరిగి సుమారు 30 ఏళ్ల పై మాటే. ఆ రోజుల్లో తీసుకెళ్ళిపోయారు మళ్ళీ మీరు చక్కటి రాగంలో స్వరపరిచి బాబాడే సాయిచరణ. ధన్యవాదాలు, చాలా బాగుందండి, అభినందన. స్వామివారి అభయహస్తాన్ని ఈ కీర్తన ద్వారా మీరు మా ముందు ప్రదర్శింపజేశారు. అభయహస్తం చూడాలి అంటే కన్నుల ఉపయోగం తప్పనిసరి. అభయహస్తం వినిపిస్తుందా అంటే ఇదిగో ఇలా ఈ కీర్తన ద్వారా వినిపిస్తుంది. కన్నులు మూసుకుని కూడా స్వామివారి అభయహస్తాన్ని మనం దర్శింపజేసుకోవచ్చు. స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీవారి దర్శనం, ప్రసాద స్వీకారం, ఈ మూడు కూడా త్రయం త్రైలోక్య దుర్లభం అంటుంది శ్రీ వెంకటాచల మహాత్మ్యం. ఈ కీర్తనలో శ్రీవారికి సంబంధించి అభయహస్తం నామమంత్రం, లక్ష్మీ సవిభ్రమ ఆలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం, లక్ష్మీ వక్షస్థలాలయుడాయన ఆ స్మరణ కూడా చేస్తూ నాభివందు ఉండేటటువంటి కమలంలో బ్రహ్మదేవుడినే కూర్చుండబెట్టుకుని సృష్టి స్థితి క్రియలలో అన్నింటినీ నిర్వహించేటటువంటి వాడైన ఓ స్వామి, నీ వలన మాకు ఆశీర్వచనం కావాలి, మేము ఆనందంగా ఉండాలి, మీ అనుగ్రహం మాకు కావాలి అనేటటువంటి తహతహ
ఈ ఆధ్యాత్మిక కీర్తనలో అన్నమాచార్యుల వారు పొందుపరిచారు. అద్భుతంగా మీరు గానం చేశారు. ఇటువంటి కీర్తనలు అనేక మీరు ఇంకా గానం చేయాలి. సంగీత స్వరకర్తగా ఎంత పేరు పొందుతున్నారో అంతే స్థాయిలో గాయకుడిగా కూడా మీకు ఆ శ్రీవారు ఆశీర్వచనాలతో మంచి మార్గాన్ని చూపించదురుగాక అని కోరుకుంటూ శుభమస్తు. ధన్యవాదాలు. ఇహానికి సంబంధించిన విషయాలను పక్కన పెట్టి వాటి మీద వ్యామోహం తగ్గించుకొని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడి శరణు కోరితే ఇహలోకంలోనే జీవుడు అన్ని రకాల కర్తవ్యాలను సజావుగా నిర్వహించగలడని ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఆధ్యాత్మిక సంకీర్తన వెల్లడిస్తోంది. మానవులకు అన్నమయ్య చేసిన కర్తవ్య బోధకు ప్రతీకగా నిలిచే ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాయి మధుకర్. రాగం లతాంగి, గానం చేస్తున్న వారు స్వప్న. సంతతము సుఖము తహతహలన్నిటికీ
దని తని శ్రీ శ్రీ వెంకటేశు పదని దని సరి గమగరి సరి దని తని శ్రీ శ్రీ వెంకటేశు పద పదని సాని ద పదని తని శ్రీ శ్రీ వెంకటేశు పద పదరి గమ పద నీర పమగరి గగమ మదని నిరి గారి సాని దని సాని దీర పద పమ పమ గమ పదని సగరి సని ద పదని గరి సని దీరి సాని ద పద సాని ద పమ ప గరి గరి సని దీరి సారి సని ద పద గమ గమ పదని తని శ్రీ శ్రీ వెంకటేశు దాసాను దాసుడైతే ఎనయుచునే పనికి దూరేలేదు తహతలింటికి తానే మూలముగాన సహజాన నూరకున్న సంతతము సుఖము తహతలింటికి తానే మూలముగాన సహజాన నూరకున్న సంతత గారి స్వరరచన మీ చక్కటి గానం ఎలా ఉన్నాయంటే, ఒకనొక మాఘమాసంలో విష్ణుమూర్తి సహోదరి అయినటువంటి శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయం మధురైలో ఉంటే ఆలయానికి పక్క వీధిలోనే ఎక్కడో చక్కటి అంగట్లో అప్పుడే వేడివేడిగా చేసిన పొంగల్లా ఉంది. అంత శాస్త్రీయంగా తమిళనాడు సంగీత సాంప్రదాయం డిసెంబర్ని గుర్తు చేసే విధంగా ఉంది. చక్కగా ఆలపించారు. మనమ రానివైన కాదు, మనస్సు రానివైనా అనుకుంటాను నేను. మూడోచ్చరణ చూడండి. మనసు రానివైనా మంచివి చేసుకుంటే, అది మనమ రానివైనా అని మీరు పాడారు, అది మనసు రానివైనా అనుకుంటా అవునో కాదో గురుగారు సెలవిస్తారు తర్వాత. ఇది కాకుండా ఈ మంచము కింద ఒక నూయి ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రయోగాలు ఉన్నాయి, అవి నాకు అంతు పట్టలేదు. వారు ఇప్పుడు విశ్లేషిస్తారు కాబట్టి మీ ఇద్దరికి కూడా అభినందనలు. తాపత్రయాభీల దావాగ్నిలింకునే విష్ణు సేవామృత వృష్టి లేక. తాపత్రయాలు మనలో ఉంటాయి, అవి అంత సులభంగా మనల్ని విడిచిపెట్టవు. తాపత్రయములు అంటే మూడు. ఒకటి భార్యేషణ, అంటే ఇల్లాలిపైన ఆసక్తి. రెండవది ధనేషణ, ద్రవ్యం పట్ల ఆసక్తి. మూడవది కీర్తి పట్ల మహత్వాకాంక్ష. ఇంకా చప్పట్లు కావాలి, ఇంకా చప్పట్లు కావాలి అనేటటువంటి మహత్వాకాంక్ష. ఈ మూడింటికే తాపత్రయములు అని పేరు. ఇవి ఉడగాలి అంటే శ్రీవారి చరణములే తప్ప మరి ఒకటి మార్గం లేదు. ఈ కీర్తన ఆధ్యాత్మిక పరమైనటువంటి కీర్తన. ఇందులో తహతహలు, తాపములు ఇవన్నీ కూడా ఎలా తొలగిపోతాయి, ఉత్కంఠత ఎలా తొలగిపోతుంది అంటే స్వామివారి దివ్య దర్శనం కోరుకుంటే లభిస్తే తొలగుతుంది ఉత్కంఠత. ఆత్మీయులు చెప్పినట్లుగా మంచం కింద నూయి, ఇదేమిటా ఇలా ఉంది ప్రయోగం అంటారు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కథ దిద్దుబాటు, గురుదాడప్పారావు గారు రాశారు. ఆ ఇల్లాలు మంచం కింద దాగి ఉంటుంది. యజమాని దుర్విధములైనటువంటి అలవాట్లకు, చెడ్డ వ్యసనాలకు బానిసాయి. ఇంటికి వస్తాడు, ఇల్లాలు వెళ్ళిపోయింది అని హతవిధి ఎంత జరిగిపోయింది అనుకుంటాడు. అంతలో మంచం కింద నుంచి అమృతనిశ్యందనమైనటువంటి కంకణముల గలగలధ్వములు వినిపించదొడగియే అని ఆయన ఆ భాషలో చెప్తాడు. మంచం అన్నది ఏనుగును ఇతరమైన పెద్దవాటిని బంధించే విధంగా ఏర్పాటు చేసేటటువంటి ఒక మాయ. దాని కింద పెద్ద నుయ్యి ఉంటుంది. కూర్చుందాములే అని పైన వెళ్ళి కూర్చున్నామా అందులో పడిపోతాం. ఈ కీర్తనలో నేనే దొరను, నాకు తెలుసు అన్నది నతివిధ వేసుకుంటామా? ఈ శరీరానికి అనేక రూపాలు వస్తాయి. ఏవం పునఃపునర్నత్వ మహాశోకాకులోభవేది, పుడతాం చేస్తాం పుడతాం చేస్తాం, ఇవి లేకుండా కాళిదాస మహాకవి మేఘదూతంలో కావ్యం చెప్తాడమ్మాయి. ఆశాబంధ కుసుమ సదృశే ప్రాయశోహ్యంగనానాం. మనలో ఆశ ఉండాలి. ఈ ఆశ పరమాత్మను చేరుకోవాలి అన్న ఆలోచనతో ఉండాలి. అలాగే ఆత్మీయులు గారు చెప్పినట్లుగా ఇందాక మనసు అన్నదే సక్రమమైనటువంటి పదం. అది మనసు రానివైనా కూడా మంచివిగా చేసుకుంటే
తినగా తినగా వేప పువ్వు వేప పండు కూడా తీయగానే ఉంటుంది. అనగా అనగా రాగా మత శైలి చునుండు. ఈ కీర్తనాచార్యుల వారు ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క పాదంలో ఎంత సాహిత్యపరమైన అంశాలను జోడించారు అంటే, లౌకికమైన పదబంధాలు ఒకవైపు, మంచం కింద శబ్దం అది మోసం, అలాగే వేదాంతపరమైన ఆలోచన, వేప పువ్వు తిన్నా కూడా తీయగా మారుతుంది తినగా తినగా అన్నట్లుగా. కొత్తల్లో శ్రీవారి నామాన్ని అనాలి అంటే ఎవరైనా విసుక్కుంటే అనగా అనగా గోవింద గోవింద అంటూ ఉంటే అనుకోకుండానే మనలో ఒక తాదాత్మ్య భావన పెళ్ళిపుకుతుంది, వారి కరుణ లభిస్తుంది అనేటటువంటి సందేశం ఆధ్యాత్మ భావనలతో ఈ కీర్తనలో దాగి ఉంది. మంచం కింద శబ్దం అంటే అది అర్థం, బంధనాలు అని అర్థం, ఇది మనసు అన్న పదం, ఇది నిశ్చితార్థం. శుభమస్తు. శ్రీమన్నారాయణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి తాను చెప్పింది చేస్తే మానవుల జీవితాలు బాగుపడతాయని పరోక్షంగా చెప్పాడు. శ్రీకృష్ణ జననం మొదలుకొని వివిధ సన్నివేశాలను వర్ణించారు అన్నమాచార్యుల వారు. ఇప్పుడు మనం వినబోయే ఈ సంకీర్తనలో, ఈ శృంగార సంకీర్తనకు సంగీతం శ్రీ నిహాల్, రాగం గంభీర నాట, గానం చేస్తున్న వారు శృతిక సాయిప్రియ. ఇంద్రికీ
వేల్ మంగపతి శ్రీ వెంకటేశుని ఓరడి చరే ఇందరిని కుక్క మనసాయను శోభనము శోభనము చూడరి పేరటాళ్ళు ఆవల భద్రుడు ముందే అవతరించినాడు శోభనము శోభనము చూడరి పేరటాళ్ళు చూడరి పేరటాళ్ళు చూడరి పేరటాళ్ళు చాలా చక్కబడారు. మీరెవరు, ఎవరు శిష్యులు మీరు? నిహాల్ సార్ శిష్యులు. శ్రీనిధి దగ్గర మీరు అసలు నేర్చుకోలేదు కదా, మీ పెర్ఫార్మెన్స్ గురించి శ్రీనిధి ఏముంటుందో విందాము ఒకసారి. ఇద్దరిలో నాకు అనిపించింది చాలా కొన్ని కొన్ని పాదాలు తాళానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఏమాత్రం తడబడకుండా చాలా చక్కగా ప్రాక్టీస్ చేసి పాడుతున్నట్టుగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చివరి చరణంలో ముఖ్యంగా గారపు టలమేల్ మంగపతి శ్రీ వెంకటేశ్వరుని తక్కువగా ఉన్నా కూడా అది ఇద్దరిలో ఎక్కడ ఒక అక్షరం కూడా సింక్ పోకుండా పాడారు. చాలా బాగా అనిపించింది. ధన్యవాదాలు. చక్కగా పాడారు. చాలా చక్కబడ్డ ఇద్దరు కూడా చక్కటి సమన్వయంతో పాడారు మీరు. ఇది చక్కటి రాగం. నిహాల్ గారు చాలా చక్కగా ఉంది. గంభీర నాటకి తెలంగకి తేడా ఏంటండి, కొంచెం వివరిస్తారా? శంకరవణం జన్యం సార్. ఇది గంభీర నాట. తెలంగులో అవరోహణలో చిన్న డిఫరెన్స్. గంభీర నాట తెలంగ్ బాగుందండి, చక్కగా ఉంది. మీ అందరికీ అభినందనలు. ధన్యవాదాలు సార్. యశోదానందగోపులు అన్న చోట మీ మనసు ప్రతిధ్వనించింది. నందగోపుడు ఆనందగోపుడా అన్నట్లుగా మీ గానం బహు చక్కగా రసరంజకంగా ఉన్నది. ఎప్పటిలాగే శ్రీయప్పతిని మనం వర్ణించాలి అనుకుంటే క్షీరసాగర తరంగితాత్మనే అంటాడు కులశేఖరరావు వారి గారు. వైకుంఠుడు ఎనిమిది చేతుల వాడు, చతుర్భుజుడిగా మనకు అనేకులు వర్ణిస్తారు. కానీ శ్రీయప్పతి వైకుంఠంలో ఉన్నప్పుడు ఎనిమిది చేతులతో ఉంటాడు. హరిర్విదధ్యాన్ మమ సర్వరక్షాం యస్తాంఘ్రి పద్మ పతకేంద్ర పృష్ఠే దరారి చర్మాసి గతేషు చాప పాయాన్ దధాన అష్టగుణోష్టబాహు అని మనకు భాగవతం వర్ణిస్తుంది. దీని నారాయణ కవచం అంటారు. అందులో ఏ పదాలు ఉన్నాయో ఏ భావనలు ఉన్నాయో అవన్నింటినీ కూడా అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో మన ముందు ఉంచి కృష్ణుడిని వర్ణిస్తూ చతుర్భుజుడిగా అంటే కృష్ణుడినే ఇక్కడ దర్శనం చేసే విధంగా ఈ కీర్తనని మనకు అందించాడు. బహు చక్కగా గానం చేశారు. ఆశీర్వచనాలు. శుభమస్తు. సంగీత సాహిత్య సమలంకృతం సంకీర్తనలతో శ్రీనివాసుడికి అభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కాసేపు విరామం. అతని భాగ్యము నేడు తతి పేదవానికి నిధానము చేరుటలు. పట్టాభిషేకం.